ప్రింట్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు. జిగర్దండ డబుల్ ఎక్స్ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ అండి. ఎందుకంటే ముందు జిగర్దండ పార్ట్ వన్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు చేసినది, పేటకి ముందు చేశారు అదే ఆయనకి ఏంటి ఇండియాకి కార్తిక్ సుబ్బరాజ్ గారు అంటే ఎవరని చూపించింది. సో అది ఇక్కడ తెలుగులో కూడా రీమేక్ అయింది, హిందీలో కూడా రీమేక్ అయింది. హిందీలో ఓకేగా వెళ్ళింది, తెలుగు చాలా బాగా వెళ్ళింది. ఇప్పుడు లారెన్స్ గారు ఉన్నందువల్ల అది ఇప్పుడు తమిళ్ తెలుగు హిందీలో అలాగే రిలీజ్ అయినట్టు పరిస్థితికి వచ్చింది. అది డెఫినెట్లీ లారెన్స్ గారు పార్టిసిపేట్ పడిన చేసినదే అదికి ముఖ్యమైన కారణమైంది. సో ఆ తర్వాత ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఒక ఫిల్మ్ మేకర్ జీర్దండ అంటే ఒక ఫిల్మ్ మేకర్కి ఒక గ్యాంగ్స్టర్కి మధ్య ఏ జరుగుతుంది, ఏ డ్రామా జరుగుతుంది, అదిలో కొత్తతనం ఏంటి, అదిలో ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుంది అనేది ఆ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ పెట్టుకొని సో పీరియడ్కి వెళ్ళి జీర్దండ ఒన్నుకు ముందు ఏం జరిగింది అలా 1975 ఏం జరిగింది అన్నట్టు ఒక మంచి డ్రామా చేశారండి. కార్తి సుబ్బరాజ్ గారి దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉందండి, అది మణిరత్నం గారు. దీనికి ముందు మణిరత్నం గారితో స్పెషల్ కొత్తదనం నేను చూశానండి, స్పెషల్ యునీక్ స్టైల్ ఒకటి చూశాను. ఎందుకంటే అది మన ఆడియన్స్ని హ్యాపీ చేస్తుంది, అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ని హ్యాపీ చేస్తుంది. అది ఎవరు ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్కి ఆ టాలెంట్ ఉందండి, అది మన ఆడియన్స్ని మన ఆడియన్స్కు హ్యాపీ చేస్తున్న మూవీ అవార్డు తీయదు, కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళదు అలా. బట్ ఇక్కడ అక్కడ జరుగుతున్న మూవీ ఇక్కడ జరగదు కదా, అది అది ఆ తేడా లేకుండా అందరికీ కలిగినట్టు స్టాండర్డ్గా ఇంట్రెస్టింగ్గా ఒక మంచి సినిమా తీస్తారండి. కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఫోటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగిందండి. తిరుగారు ఇప్పుడు గేమ్ చేంజర్లో శంకర్ గారి దగ్గర చేస్తున్నారు తిరుగారు, అదే తిరుగారే ఈ మూవీకి కూడా ఫోటోగ్రఫీ చేశారు. బ్రహ్మాండంగా చేశారండి ఫోటోగ్రఫీ. మాస్టర్ గారి పర్ఫార్మెన్స్ కానీ డైరెక్టర్ గారు నాతో తీసిన పుల్ చేసిన పర్ఫార్మెన్సు అన్నీ కొత్తదనంగా ఉందండి. అంతే కొత్తగా ఉంది. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ టీజర్ మహేష్ బాబు గారితో నేను అడిగాను, సార్ మీరు నా కోసం మన కోసం రిలీజ్ చేయాలి అని డైరెక్టర్ గారు కోరుకుంటున్నారు, మీరు రిలీజ్ చేసి ఇవ్వాలండి అని అడిగాను. ఇమ్మీడియట్గా చేశానని యాక్సెప్ట్ చేసుకుని మహేష్ బాబు గారు అది చేశారు. ఆయనకి మంచి ఆయన గురించి నేను ఇక్కడ నా థ్యాంక్స్ని ఆయనకి చెప్పుకుంటున్నాను. అది సో ఇది ఇప్పుడు రీసెంట్లీ మా మార్క్ యాంటనీ రిలీజ్ అయింది, మంచిగా అక్కడ చాలా కొబ్బరి హిట్ అయింది, ఇక్కడ గుడ్ హిట్ అయింది. బట్ జీర్దండ డబుల్ ఎక్స్ నేను మీరు తమిళ్లో ఎలా హిట్ అవుతుందో ఆ రేంజ్కి ఇక్కడ మీరు హిట్ ఇవ్వాలని మీతో మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా చాలా 1 మంత్ ఉంది, ఇంకా చాలా చాలా విషయంలు వస్తుంది. నెక్స్ట్ సాంగ్ రావాలి, ట్రైలర్ రావాలి, నెక్స్ట్ సాంగ్ రావాలి, ట్రైలర్ రావాలి, అన్ని ప్రమోషన్స్లో మీతో కలుస్తాం. ఈ మూవీ గురించి ఇన్నూ ఎక్కువగా మాట్లాడతాం. దిస్ ఈజ్ జస్ట్ అ బిగినింగ్ అండి. జిగర్దండ డబుల్ ఎక్స్ ఫర్ దీపావళి.